हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल खुशी होम। ईरोज़ वीडियो लो नेनु कैप्सिकम राइस एला चेयालो चूपिंचबोतुन्नानु। मरी फर्स्ट अयिते मनं कैप्सिकम नी इला कट चेसि पेट्टुकोवाली, आनियन्स कूडा कट चेसि पेट्टुकुन्नानु। इप्पुडु फर्स्ट मनं स्टव ऑन चेसि बांडिल पेट्टुकुंदामु। అందులో ఒక 4 టీ స్పూన్లు వేరుశనగ పప్పు వేసుకుందాం। లైట్ గా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చనగ పప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ धनियालु वेसुकोवाली, हाफ टी स्पून जीलकर्र कूडा वेस्तुन्नानु, हाफ टी स्पून नुव्वुलु वेस्तुन्नानु अन्नमाट। नेक्स्ट मीकु ओक मूडु एन्नुमिरपकायलु वेस्तुन्नानु अन्नमाट। मीकु एंतैते कारं अवसरं अवुतुंदो अन्नी वेसुकोंडि, एंदुकंटे मनं सेपरेट गा కారం అనేది ఈ రైస్ లో యాడ్ చేయను కాబట్టి నేను కారం తక్కువే వేస్తున్నా। నేను మీకు ఎంతైతే కావాలో అంత వేసుకోండి। సో ఇవన్నీ కూడా మనము లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। మీకు స్మెల్ అనేది వస్తుందన్నమాట వేగిన తర్వాత। సో అప్పుడు దాకా మనము ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్ లోకి తీసుకుందాము। కొసే పారబెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండిలు పెట్టి కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికం వేసేసేయండి। ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికం వేసేసాం కదా, లైట్ గా మనం ఫ్రై చేసుకుందాము। జస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేద్దాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను। ఇప్పుడు కొంచెం salt వేసుకుందాం। ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ చేసుకొని, ఇందాక మీకు చూపించాను కదా, సో అది మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని ఇందులో వేసుకుందాము। వేసుకొని బాగా మిక్స్ చేయండి। ఈవినింగ్ టైం ఎప్పుడైనా మీకు రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చు। సో ఇప్పుడైతే నేను ఆచి గరం మసాలా వేసాను। కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి। బాగా కలుపుకోండి ఒకసారి। సో ఇప్పుడు నేనైతే సోయా సాస్ కొంచెం వేస్తున్నాను। ఇది ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి, ఎందుకంటే టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను అంతే। सो फ्राइड राइस लागा उंटुंदी काबट्टी नेनु कोंचेम सोया सास वेस्ते मीकु टेस्टीगा उंटुंदी। कोंतमंदी टेस्टिंग साल्ट कूडा वेसुकुंटारु बट नेनैते वेयलेदु, मीकु कावालनुकुंटे वेसुकोंडी। सो इप्पुडैते राइस उंदी कदा पक्कन, सो आ राइस कूडा इंदुलो वेसी कलुपुकोवाली। साल्ट तर्वात लास्ट लो मीरु अड्जस्ट चेसुकोनि चूसि वेसुकोंडी। సో ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత రైస్ తో పాటు మొత్తం బాగా కలుపుకోండి। అంటే నేను సగం రైస్ మాత్రమే వేసాను, ఎందుకంటే మొత్తం వేయాలంటే బాండిల్ సరిపోదన్నమాట। సో కొంచెం వేసి కలుపుకొని ఆ తర్వాత నేను మొత్తం మిక్స్ చేసుకుంటాను అన్నమాట। సో ఇప్పుడైతే రెడీ అన్నమాట।
క్యాప్సికమ్ రైస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఈసారి మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి రైస్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.